హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ నెసెసరీ ఫర్ సేవింగ్ ద లైఫ్, ఎస్పెషల్లీ ఇన్ ద యంగ్స్టర్స్. దే ఆర్ హ్యావింగ్ మోర్ అడ్రినాలిన్, రెక్లెస్లీ దే డ్రైవ్. మెనీ యంగ్స్టర్ లూజింగ్ దేర్ లైఫ్ ఇన్ ద యాక్సిడెంట్. సో ఫర్ దెమ్ వీ హ్యావ్ కంపల్సరీ వెరీ స్ట్రిక్ డీలింగ్ విత్ దెమ్. వెన్ ఎల్డర్ ఫాలో, ఎల్డర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ వన్, యంగర్ విల్ నెవర్ ఫాలో ఇట్. So it is our moral responsibility when we are telling we have to adopt that one, we have to wear the helmet, automatically the younger generation will follow that same thing. College students and others, they are riding the bikes so recklessly, they are not only losing their life but they are also hitting and making the opposite person also to die. To avoid all such things, it is very very essential for them to wear the helmet stick in implementing that one. మనం ఇక్కడ మన హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం మన జడ్జి గారు ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మనం రెగ్యులర్గా రోడ్ సేఫ్టీ మీటింగ్ చేసుకుంటున్నాము, చెప్తున్నాము, కేసులు రాస్తున్నాము, అయినా మనం మారాలి అని మనం అనుకోవాలి. వేరే వాళ్ళు ఎంత చెప్పినా ఎంత చేసినా అది మనకు ఎక్కదు. మనం మారాలి అని మన ఆరోగ్యము, మన లైఫ్ అది మన బాధ్యత అన్నమాట. ఇప్పుడు నేనే సంపాదిస్తున్నాను అనుకోండి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఐ మీన్ మా ఫ్యామిలీ ఉన్నారు. ఇప్పుడు నాకే యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోయాను అనుకో, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా కోలుకుంటారు? ఓకే, చనిపోయాను, ఇట్స్ మై లక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగిపోయాయి, అప్పుడు పరిస్థితి ఏంటి? మనం లెయ్యలేము, ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు మనం మందులు వాటికి డబ్బులు కావాలన్నా కూడా ఎవరో ఒకరు పనిచేయాలి. పనిచేయడానికి ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరనుకోండి, పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించాము? 5 నిమిషాలు ఫోన్ ఇలా పెట్టుకొని పోతూనే ఉంటారు. ఇలా చేస్తే ఎవరికి లాభం? ఇలా పోతుంటారు, ఓవర్టేక్ చేస్తుంటారు, సైడ్లో తిరుగుతుంటారు. నువ్వు హారన్ కొట్టు, ఏం కొట్టు, ఏం సంబంధం లేదు, మనం వేరే లోకంలో ఉంటాం. ఇలా డ్రైవ్ చేయడం మూలాన లాభం ఏంటి? ఒక 5 నిమిషాలు మీకు అంత అర్జెంట్ ఫోన్ వస్తే ఆపి మాట్లాడితే ఏమైపోతుంది? సో దయచేసి మీ అది మీ బాధ్యతలా మీరు తీసుకొని హెల్మెట్ కంపల్సరీగా వేసుకొని, ఊరికే హెల్మెట్ వేసుకున్నా కూడా లాభం లేదు, దాన్ని కంపల్సరీ లాక్ చేయాలి.
మనకు తల యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకు ఏమి కాలేదు అంటే మనిషి బతికిపోయినట్టే. తలకు ఏమన్నా జరిగింది, తలకు జరగడం వల్ల కళ్ళలో, ఐ మీన్ ముక్కులో కానీ చెవులో కానీ రక్తం వచ్చింది అంటే ఆ మనిషి బతకడం చాలా కష్టం. సో దయచేసి బాధ్యతగా తీసుకొని మీరు అందరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టూ వీలర్ పైన ప్రయాణించేటువంటి ప్రయాణికులు వారి యొక్క ప్రాణాలకు హాని కలిగించుకుంటూ ఈరోజు అనేక మంది ప్రాణాలు ఇస్తున్నారు. మరి వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడము, ఈరోజు జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఇక్కడ హాజరయ్యి ప్రతి ఒక్కరికి కూడా టూ వీలర్ ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించి వారితో పాటు వారి కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పని మనం చెప్తున్నాము. మీ ప్రాణాలు జాగ్రత్త, మీ కుటుంబాలు రక్షణ అని చెప్పని ఈరోజు దిశ దేవత కూడా ఇంట్లోకి వచ్చి మీ అందరికీ తెలియజేస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ కూడా చేపట్టేందుకు ధన్యవాదాలు.